ఉప్పు దగ్గర మనకు ఎందుకు వేడిగా అనిపిస్తుంది? మనం మన ముఖాన్ని కడుక్కున్నప్పుడు ఎందుకు చల్లగా అనిపిస్తుంది? నిప్పు మన ఆహారాన్ని ఎలా ఉడికేలా చేస్తుంది? ఐస్ చేతులను ఎందుకు చల్లగా చేస్తుంది? ఈ రోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను తెలుసుకుందాం. ఉష్ణ శక్తి గురించి తెలుసుకుందాం. ఉష్ణం వేడి లేదా చల్లని ఉష్ణ శక్తి యొక్క ఆట. హీట్ ఎనర్జీ యొక్క ఆట. చల్లని నీటితో ఈ ఆటని ప్రారంభిద్దాం. చల్లని రెండు గ్లాసులు, రెండు కలర్స్, రంగుల రేస్ జరుగుతుంది. చల్లని మొదటి గ్లాసులో చల్లని నీరు, రెండవ గ్లాసులో చాలా వేడి నీరు. వేడి మనం వేడి నీటిలో రంగు క్రిందకి రావడం చూడవచ్చు. ఎరుపు రంగు తొందరగా కలిసిపోవడానికి కారణం వేడి నీటిలో కణాలు ఎక్కువ శక్తితో ఉంటాయి. అవి గ్లాస్ లోపల చాలా వేగంతో కదులుతూ ఉంటాయి. వీటితో పోల్చితే చల్లని నీటిలో కణాలు తక్కువ శక్తితో ఉండడం వల్ల కణాల వేగం తక్కువ వేగంతో కదులుతాయి. వేడి నీటిలో నీటి కణాలు మరియు రంగు కణాలు ఒకదానికొకటి గుద్దుకొని రంగు తొందరగా కలిసిపోతుంది. మనం గ్లాసులలోకి చూసినట్లయితే రెండు గ్లాసులలోని నీటి కణాలు కదులుతూ ఉంటాయి. వాటి వేగంలో మాత్రం తేడా ఉంటుంది. వేడి నీటిలో వేగంగా, చల్లని నీటిలో నెమ్మదిగా. ఇది ఉష్ణ శక్తి యొక్క ప్రాథమిక నియమం. వేడి ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ కదలిక, ఎక్కువ శక్తి. వేడి తక్కువగా ఉన్న చోట అక్కడ తక్కువ కదలిక, తక్కువ శక్తి. దీనిని తెలుసుకోండి, ఎందుకంటే ఇది ఉష్ణం యొక్క విజ్ఞానం. ఐస్ లాంటి ఘన పదార్థాలు, టీ లాంటి ద్రవాలు, ఆవిరి వంటి వాయువులు అన్నీ ట్రిలియన్ల కొద్దీ అతి చిన్న కణాలలో తయారవుతాయి. మరియు ఈ కణాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. స్పూన్ వంటి ఘన పదార్థాల్లో కణాలు వాటి స్థానంలోనే కంపిస్తాయి. వేడిని పెంచినట్లయితే కంపనాలు పెరుగుతాయి. వేడిని తగ్గించినట్లయితే అది చల్లబడి కంపనాలు తగ్గి వాటి కణాల వేగం తగ్గుతుంది. ఈ కప్పులో ఉన్న టీ వంటి ద్రవ పదార్థాల్లో కణాలు చుట్టూ తిరుగుతాయి. ద్రవాల లేదా వాయువుల వేడి పెరిగినట్లయితే వాటి కణాలు చాలా వేగంగా తిరుగుతాయి. బాగా చల్లగా ఉన్న పదార్థాల్లో ఉన్న కణాలు కూడా స్థిరంగా ఉండవు. ఈ నియమం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎక్కడ వేగం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, వేడి. ఎక్కడ వేగం తక్కువగా ఉంటుందో అక్కడ వేడి తక్కువగా ఉంటుంది, చల్లని. మన చుట్టుపక్కల పరిసరాలలో ఉష్ణశక్తి యొక్క ఈ చలనాన్ని చూస్తాం. కప్పులో ఉన్న వేడి టీని మనం అలా ఉంచేసినట్లయితే అది ఎలా చల్లగా అయిపోతుంది? వేడి టీలోని కణాలు చాలా వేగంగా కదులుతాయి. ఇప్పుడు టీ యొక్క వేడి కప్పును వేడిగా మార్చుతుంది. మన చుట్టుపక్కల పరిసరాలలోని గాలిని కూడా. చెంచాను పెట్టినట్లయితే అది కూడా వేడిగా అవుతుంది. మరియు టీ నెమ్మదిగా చల్లబడిపోతుంది. ఉష్ణశక్తి నిరంతరంగా అధిక వేడి నుండి తక్కువ వేడి వైపు కదలడం వలన ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీ మెదడుకు పదును పెట్టండి. వేడి. మరొకసారి గాజు పాత్రలో వేడి నీటిని పోసి దానిలో ఎరుపు రంగును కలపండి. రెండవ దానిలో చల్లని నీరు, రంగు కలపకుండా. దీనిలో ఏమి ఉంది? ఒక రంధ్రం. చల్లని నీటిని ఉంచిన పాత్రను ఒక రంధ్రం ఉన్న
ప్లాస్టిక్ మూతతో మూయండి మరియు దీనిని వేడి నీటి పాత్రలో తలక్రిందులుగా పెట్టండి. ఇప్పుడు వేడి నీరు చల్ల నీరుగా ఎందుకు మారుతుందో ఆలోచించండి. ఇందువలనే మనం అగ్గి మీద పెనాన్ని పెట్టినప్పుడు పెనం వేడెక్కి దాని మీద ఉన్న పరోటా కాలుతుంది. బట్టలను ఇస్త్రీ చేసినప్పుడు ఇస్త్రీ పెట్టె వేడి వల్ల బట్టలు వేడెక్కుతాయి. ఐస్ యొక్క చల్లదనం మన చేతుల్లోకి ప్రవేశించదు. మన చేతుల వేడి వలన ఐస్ కరిగిపోతుంది. మన చేతులు చల్లగా అయిపోతాయి. ఐస్ వేడెక్కి కరిగిపోతుంది. వేసవి కాలంలో చల్లని నీటితో స్నానం చేస్తే ఎందుకు సరదాగా ఉంటుందో ఎప్పుడైనా మీకు అర్థమైందా? విజ్ఞాన ప్రపంచంలో అంచనా పనికిరాదు, కొలతలు అవసరం. ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఉష్ణమాపకం అనగా థెర్మామీటర్ను ఉపయోగిస్తాం. ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రమాణం డిగ్రీ సెల్సియస్ లేదా డిగ్రీ ఫారెన్హైట్. తెలుసు కదా, నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా 32 డిగ్రీల ఫారెన్హైట్ వద్ద గడ్డకడుతుంది. 100 డిగ్రీల సెల్సియస్ లేదా 212 డిగ్రీల ఫారెన్హైట్ వరకు వేడి చేసినట్లయితే నీరు ఆవిరిగా మారుతుంది. ఒకసారి ఉష్ణం యొక్క విజ్ఞానాన్ని చూద్దాం. ఎక్కడ ఉష్ణం ఉంటుందో అక్కడ గమనం ఉంటుంది. అధిక ఉష్ణం అధిక గమనం, కొంచెం ఉష్ణం కొంచెం గమనం. ఉష్ణం యొక్క పని ఎల్లప్పుడూ వేడి నుండి చల్లదనం వైపు చలిస్తూ ఉండడం. Yeah.